మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పాటు పరిపాలన చేసింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ మండలంలోని గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఈ ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏంది? ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఏ పార్టీ వస్తే అధికారంలో వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి? ఇలాంటి అంశాలపై గ్రామస్థాయిలో ఉన్న స్థానికులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మామ్నార్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? జనరల్ సెక్రటరీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆయన 2 ఇయర్స్ ఇంతకుముందు చేశాడు కదా, అప్పుడు మన పరిపాలన మంచిగా ఉంది, ఆయన మంచిగా చేసిండు, ఏం ఆశించలేడు, ఏం ఆశించలేడు, ఆయన పరిపాలన బాగుంది, ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ళు పాలించింది, అభివృద్ధి ఏం చేయలేదా? ఏం చేసింది? ఒక డబల్ బెడ్రూమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, రైతు బంధు అంటున్నది దళిత బంధు లేదు. ఇప్పుడే మీ ఊళ్ళో 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు అని ఇప్పుడే ఇంతకుముందే చెప్పిండు కదా. ఇంతకుముందు చేయలేదు, 10 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు ఏం చేస్తాడు? 10 సంవత్సరాలకు వెళ్ళి చెప్పింది కదా, ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడే కదా చెప్పిండు. ఇప్పుడు మస్తు చెప్తే ఎలక్షన్ ఉంది కదా, ఓట్లు వేపించుకొని 90 చెప్తాడు. ఇప్పుడు ఏం చేయలేదు కదా, 10 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దళిత బంధు రాలేదా మీ ఊళ్ళో? రాలేదు, ఎవరికి రాలేదు, ఒక్కరికైనా వచ్చిందని చూపేమను. మామ్నాడు ఎన్ఎన్ శ్రీనివాస్ గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఆయనదేం నచ్చింది? ఏమన్నా పథకాలు ఏమన్నా మంచి చేస్తున్నా? మంచి చేస్తా, 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అవన్నీ చేస్తాడని అనుకుంటున్నా, ఖచ్చితంగా అవుతుంది, చేస్తాడు. ఇప్పుడు మామ్నార్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నా, ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు టీఆర్ఎస్ 15 లైంది కదా, బీజేపీ కూడా 15 లైంది, ఇప్పుడు కాంగ్రెస్ రావాలని నేను కాంగ్రెస్ రావాలనుకుంటున్నావు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి చేసింది కానీ ముందుకు లీడర్లు ఉన్న వాళ్ళకు ఓళ్ళ చేసింది, సాటుకున్న వాళ్ళకు లీడర్లు చెప్పలేరు, వాళ్ళు చెప్పలేరు. ఇంకా సెట్లు ఉన్న వాళ్ళు సెట్లు ఉన్నారు, గేటు మిన్న వాళ్ళు హైదరాబాద్ గడ్డెక్కినారు, ఊళ్ళిన వాళ్ళు ఎక్కడ గతిలేక తిండి కూడా చచ్చిపోయిన ఉన్నారు, డాబానికి పసి కూడా చచ్చిపోయినారు. అందుకొరకు కాంగ్రెస్ రావాలి పెద్దపాటి. ఇప్పుడు ఈ 9 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేయండి? 9 ఏళ్ళు ఏం అభివృద్ధి చెందింది? రైతులకు మాత్రం 5 వేలు వేసిండు, ఇంకా కతిమూలకు 0. ఏం పేరు నీ పేరు? జీ కృష్ణయాదవ్. భూమి ఉందా? భూమి ఉంటే పాలు దోసుకున్నారు, మరి ఇట్లాంటి పనులు. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు కదా, అప్పుడు అప్లై చేసుకోలేదా? ఇంకా అప్లై చేసుకున్నాం అంటే నా భూమి 4 ఎకరాలు దోసుకున్నారు పాలు, నా భూమి దోసుకున్నాను, ఇంకా ఎవల భూమి. పేరు పెద్ద మనిషి? నారాయణ. ఏ ఊరు? మాది బొక్కలంపల్లె, మాది కరీంనగర్ జిల్లా. ఇది బతుకడానికి కష్టం అని రేషన్ కార్డు అన్ని పుట్టినాయి. మాకు జాగా లేదు, భూమి లేదు, ఇల్లు లేదు. ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టేది వరకు. మరి ఎట్లా ఏ ఓటు వేస్తాం మీకు? ఓటు వేసిన అంటే నేను గెలిపిస్తాం, కానీ ఇల్లు లేని వాళ్ళు జాగా లేని వాళ్ళకి ఏమి ఇస్తావు? డబుల్ బెడ్రూమ్ రాలేదా? రాలేదు సార్, ఇల్లు రానేలే, ఒక్క ఇల్లు రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గౌడ్ కావాలి. మాకు సాయం చేస్తే మంచిది. అది సాయం చేయలేదంటున్నావు కదా? నాకు చేయలేదు ఇంతవరకు, 1 రూపాయి కాదు, 1 పింఛన్ చేసిండు, పింఛన్ వస్తాను, 2000 వస్తాను. అబద్ధం ఆడదు, తింటాను కేసు గారి పైసలు తింటానా, కానీ బియ్యం తింటాను. నాకు భూమి లేదు, జాగా లేదు, ఏ జాబ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు మామ్నార్లో ఏ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు? కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే అందరికీ అయ్యారని దీని చూసినాం, మన ఆయన దీని చూస్తాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏం చేయలేదా? చేసింది, ఆయన చేసిన కాయకు చేసిండు, పోయిన కాయకు పోయింది, ఉన్న కాయకు ఉండదు, ఇంకేంది. ఇప్పుడు ఎమ్మెల్యేలా ఎవరు బాగుంటారు, ఎవరు గెలిస్తే బాగుంటారు? ఎవరు కాంగ్రెస్ ఆయన గెలిస్తే బాగుంటుంది, కాంగ్రెస్ ఆయన గెలిస్తేనే బాగుంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మామ్నార్ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఇంకేమల్ల బట్టి ఈ పార్టీ వచ్చినా మాకేం చేయలేదు, నాకు పింఛన్ లేదు, నాకు లే, నా పిల్లలకు లే, నాకేం అన్నది. ఇక నేను అనుకుంటా నా కాంగ్రెస్ వచ్చిన బాగుంది అనుకుంటున్నాను. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదా? ఏం చేయలేదు. అభివృద్ధి అభివృద్ధి ఏం తెలియ, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ ఏమన్నా హామీలు ఇస్తుందా? 5 ఏళ్ళు కదా, నేను కొత్తగా ఉంటే బాగుంటుంది నీవు అని అనుకుంటున్నా, మారోళ్ళు అనుకుంటున్నా నేను. నేను అట్లా అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పటికీ నిన్నే చూస్తుండ, గాయపడి చూస్తా, గాయపడి చేస్తాడు అని ఆశ. శ్రీమాన్ గౌడ్ కూడా చేసిండు, చేయలేదు అనుకోలేదు, కానీ అభివృద్ధి చేసిండు. కాకపోతే మారవాలని అనుకుంటున్నా. ఇప్పుడు మామ్నార్లా ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది, ఇప్పుడు ఏ పార్టీ బాగా చేసింది మీకు? ఎమ్మెల్యే నా పేరు రాదు, అంతే. ఏ పార్టీకి వెళ్ళాలి? ఏ పూకూరు కన్నా అది కాంగ్రెస్ కన్నా వేస్తాం, అంతే. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీకేం చేయలేదా? ఏం చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఇంత భూమి వేయలేదు, లౌడ్ వేయలే. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏం అందలేదా మీ ఇంటికి? ఏమంది ఒక పింఛన్, ఆమెకు పింఛన్ కుంటే ఆమెకు పింఛనే లేదు, ఒక నాకు ఇస్తారు 2000.
గొర్ల పథకం ఇచ్చిండు కదా ఆడిచిండు ఆ లచ్చలచ్చల గారిని అక్కని బావి మంచికి ఐదు కడితే ఐదు లచ్చలు కడితే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మామనార్ల ఏనం తోలేదే తోలేదే ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరైనా ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ అయినా బాగానే ఉంది ఇక్కడికైతే నీళ్లు గోళ్ళు కానీ రావాలి మాకు వచ్చేటివి ఉండవు రావాలి అవి అవన్నీ మంచిగా చేస్తే బాగానే ఉంటుంది నీళ్ళు అయితే ఇప్పటి వరకు అయితే మాకు కరెంటు నీళ్లు బాగానే ఉంది గోళ్ళు తాగడానికి నీళ్లు కూడా మంచిగానే ఉంది పర్వాలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ అయితే అన్నారులా ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటే ఈసారి పోతుంది కాంగ్రెస్ పక్క వస్తుంది అయిపోయినా కాంగ్రెస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు అరే ఎందుకు గెలవాలంటే పదేళ్ళు ఒకటి ఉంటే బాగాలేకుంటుంది ఐదేళ్ళు ఒకటి చేంజ్ కావాలి అంతే గవర్నమెంటే చేంజ్ కావాలి ఏ గవర్నమెంట్ అయినా సరే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏదైనా చేంజ్ కావాలి ఇప్పుడు టీఆర్ఎస్ అభివృద్ధి ఏం చేయాలి అభివృద్ధి ఏం చేసింది మాస్ చేసింది ఇక్కడ సిసి రోడ్లు చూసి నేను దెబ్బతాకితే కూడా రాత్రి గింజలు వేసుకుంటే పొద్దున్న నేను నీళ్ళు నూనె పోసి ఎత్తుకునొచ్చు అంత సాఫ్గా చేసిండ్రు రోడ్లు మొత్తానికి మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు అధికారంలోకి వస్తారని పబ్లిక్ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఈ నేపథ్యంలో కూడా కొంతమంది బీఆర్ఎస్కి అనుకూలంగా కొంతమంది బీజేపీకి అనుకూలంగా కొంతమంది కాంగ్రెస్ అనుకూలంగా మూడు విధాలుగా చెప్తున్నారు మొత్తంగా ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు సరైన రిజల్ట్ రావాలంటే డిసెంబర్ 3 వరకు ఆగక తప్పదు కెమెరామ్యాన్ శ్రీనితో గోపాల్ ఆర్టీవీ మహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది